దసరా పండగ పూట మన బాయ్స్ అందరూ చాలా ఎంతూజియాజం తో పర్ఫామ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అనే ఒక క్వశ్చన్ సార్, చిన్న మాట మాట్లాడుకోవాలి. అన్న ఒకసారి పక్కకి రా. ఇదిగో నీకు ఆ ఈవెంట్లో పెళ్లి చేస్తా, ఈ ఈవెంట్లో పెళ్లి చేస్తా అంటారు, కానీ అసలు పెళ్లే చేయరు అన్న. ఇప్పుడు నీకు పెళ్లి కావాలి, నాకో పెళ్లి కావాలి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏ ఐడియా? మనం స్కిట్ ప్లాన్ చేద్దాం అని చెప్దాం, వాళ్ళిద్దరు నా స్కిట్ లో తీసుకొచ్చి నిజంగా పెళ్లి చేసేసుకుందాం అన్న. అబ్బో హలో, ఏంటమ్మా ఎన్సెప్ మీరు మీలో మీరు మాట్లాడుకుంటారేంటి? నెక్స్ట్ వాళ్ళ వీళ్ళు కాదండి, ఇప్పుడే మేమిద్దరం ఒక స్కిట్ అనుకున్నాము. సో మేమిద్దరం వస్తాం స్కిట్. ఓకే ఓకే ఓకే. కాకపోతే దీంట్లో చిన్న ఇదేంటంటే, ఇద్దరు లేడీస్, వాళ్ళ సిస్టర్, శేఖర్ మాస్టర్, వీళ్ళందరిని పెట్టి కొంచెం నేచురల్ గా ప్లాన్ చేస్తాం. బాగా నేచురల్ గా చాలా చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు నా ఇద్దరు చెల్లికి పెళ్ళండి. ఎక్కడ పండ్లు అక్కడే ఉండిపోయాయి. ఆ బాబు వచ్చావా? ఆ వంట పని ఏంటో చూడు. ఏమండి, నేను వంట మాస్టర్ కాదు, డాన్స్ మాస్టర్. అయ్యో మాస్టర్ మీరా, సారీ సారీ. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మన మీరు జబర్దస్త్ జడ్జిగా వచ్చారు కదా. అవును. మరి మా డీకి ఎప్పుడు వస్తారు జడ్జిగా? మీరు ఎప్పుడు ఉండరో చెప్పండి, అప్పుడు తప్పకుండా వస్తాను. అప్పుడు వచ్చే ప్రయోజనం లేండి. మీరంత పెద్ద కళ్ళు వేసుకుని చూడొద్దండి, నేను అన్ని మర్చిపోతాను. డైలాగా కాదండి, డాన్స్. అవును, సంగీత్ వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పారంట. ఏంటి? అవునండి, ఇక్కడే సంగీత్ ఉండగా ఇంక సంగీత్ ఎందుకు మనకి? ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటి? ఏంటరా ఈ కరోనా, ఫెస్టివల్స్ అన్ని చూసి వెళ్ళేటట్లేదు. పండగలు చూస్తే పర్లేదు, నీ పెళ్లి చూడాలంటేనే ఇబ్బంది. నమస్కారం మేడం. మా అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటారా బాబు? నాకు చెప్పారు, ఈయనకి చెప్పలేదు. ఏంటండి పూల గురించి తోట మాలకి చెప్పాలా ఏంటి? సరే మీ చెల్లెలు పిలిపిస్తే త్వరగా తాళిగడేస్తాను. ఏంటి కట్టేది? మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట, ముందు వాళ్ళ సంగతి ఏంటో తెలించు. సరే నీకు ఎలాగో తెలిసింది కాబట్టి, మీ చెల్లెని పెళ్లి చేసుకున్నప్పుడు 7 అడుగులు వేస్తా కదా, అడుగుకోకని చెప్పని వదిలేస్తాను. అలా అయితే నువ్వు 7 కాదు 700 అడుగులు వేసినా సరిపోదు తెలుసా? రే నువ్వు ఆపరా కొంచెంసేపు. ఆపాల్సింది ఆయన కాదు నువ్వు. ఏంటండి మీ చెల్లెని చేసుకోవడానికి వచ్చావని చెప్పని మరీ లోకు కనబడుతున్నావా? మన రేంజ్ మామూలు ఉండదు, బయటికి వెళ్తే అలా క్యూ కడతారు. పోలీస్ స్టేషన్ బయట కదా. అట్టికెళ్ళి తొందర తీసిరండి. అయిపోయిందా? అవుతారెట్రా, అవుతారెట్రా. మీరేంటి ఇక్కడ? పెళ్లి పనులు చూసుకున్నా సుధీర్. మరి మీ పనులు? పక్కన పెట్టా. ఓహో, దండయాత్రకు దసరా హాలిడేస్ ఇచ్చారన్నమాట. సుధీర్ కళ వచ్చింది. అదేంటి, 4 రోజులు కలవనని చెప్పా, వచ్చింది అప్పుడే. అనేది పెళ్లి కళ. ఓ పెళ్లి కళ, నేను చంద్రకళ వచ్చిందేమో అని భయపడ్డాను. అందుకే వీడికి నా చెల్లెని ఇచ్చి పెళ్లి చేయను అన్నాను. ఏంటండి స్కిట్లోనే కదా చేయమన్నా మాస్టర్? చెప్పండి మాస్టర్. కిట్టే కదండి, కానిచ్చేయండి. అలాగే మా చెల్లెను తీసుకొస్తాను. ఆవిడ స్కిట్ అనుకుంటుందిరా, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మనం నిజంగానే తాలికెడ్డదా? ఓకేనా? అదే బుల్లో నిజంగానే. ఓకే ఓకే, ఆల్ ఇస్ వెల్. ఆల్ దెండి, మనం కూడా వెళ్ళే. మాస్టర్ మీరేంటి ఎలుగున్నారు? ఈ స్కిట్ లో మీతో పాటు సంగీత్ గారు కూడా పెళ్లి సెగ్మెంట్ ప్లాన్ చేయొచ్చు కదా. ఈ స్కిట్ లో కష్టం కానీ నెక్స్ట్ సీక్వెల్ లో ప్లాన్ చేద్దాం. అంటే మీకు ఆల్ ఇస్ వెల్, మాకు సీక్వెల్. సీక్వెల్ రష్మి చూసావా, నువ్వు రాగానే చందమామ ఎలా వెళ్ళిపోయిందో. అక్కడ చందమామ లేదుగా. ఉందని ఊహించుకో సుధీర్. నువ్వు మాత్రం చాలా అందంగా ఉంటావు. అదేంటి అక్కడ అందం లేదు కదా. ఊహించుకో ఊహించుకో. నూకరాజు నీకు నాలో ఏం నచ్చింది? మీరు చాలా అందంగా ఉంటారు, మీ స్మైల్ చాలా బాగుంటుంది, అసలు మీ మెమరీ ముందు మెమరీ కార్డు కూడా వేస్ట్ తెలుసా? ఏ ఊరుకో అబ్బా, నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నీలో నాకు నచ్చింది ఇదే, అబద్ధాన్ని అబద్ధం అని చెప్తావు తెలుసా? రష్మి తాళిగట్టేమంటావా? ఏంట్రా నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేం ఉపయోగం ఉంటది? ఇగో అందరూ జనరల్లీ 3 వేస్తారు, నేను 40 వేస్తా కావాలంటే. అందరూ మామూలుగా 3 నైట్స్ అంటారు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి నీకు. అందరూ చేత్తో కొడతారు, నేను మాత్రం చెప్పుతో కొడతా. వర్షిణి ఈ రోజు మనకు పెళ్లి అవుతుంది, అవ్వగానే మనం హనీమూన్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? నాకు షూటింగ్ ఉంది. మరి అట్లా ఓ పంచి ఊరే పెళ్ళిపో, నీ ఖాళీ చూసుకుని మళ్ళీ ఎప్పుడైనా వెళ్తా, మళ్ళీ ఎప్పుడైనా వెళ్తా. విడివిడిగా వెళ్ళడానికి ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కాదు హనీమూన్. రే ఏంట్రా ఇప్పుడు మీటింగ్లు ఇవన్నీ, ఫస్ట్ పెళ్లి అవ్వాలి, అసలే కళ్యాణం వచ్చిన కొచ్చిన ఆగదంటారు. ఇందాక నుంచి నీ మొహం చూస్తే నాకు వస్తుంది, నేను ఆపట్లే.
ఇదిగోండి ఏంటి అవాళ చూస్తారు అదే శేఖర్ మాస్టర్ మా పెళ్లి పెద్ద అయినా పురోహితులైనా మీరే కదా మీ మంత్రాలు చదివితే మేము తాళి కట్టేస్తాం భయపడింది మోగించండి మీరండి కూర్చోండి ఆ ఇద్దరు తాళిపట్లు తీసుకోండి అరే కానిచ్చండి మాస్టర్ ఇదేంటి కరెంట్ పోయింది ఆగాలి ఇప్పుడు కరెంట్ వచ్చేదాకా ఆగేదేం లేదు కట్టేయండి కట్టేయండి ఉంటది మేడం ఎవరండి వీళ్ళు మా వీధిలో ఉన్న వాళ్ళు మాస్టర్ ఏంటి మాస్టర్ నేనేమనుకున్నాను అదే జరిగింది మాస్టర్ ఎవరు మాస్టర్ వీళ్ళు ఉప్పల బాలు తుప్పల తేజ నువ్వు పదా ఇవాళ నువ్వు పదా ఇవాళ